ఓకే, అయస్కాంతం అనేటువంటి టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్, అయస్కాంతాలలో బలమైనటువంటి అయస్కాంతం నియోడైమియం. నియోడైమియం అయస్కాంతాలని ఇనుము, నికెల్, కోబాల్ట్, అల్యూమినియం మొదలైన వాటితోటి తయారు చేస్తారు. అయస్కాంతాలని ఇనుము, నికెల్, కోబాల్ట్, అల్యూమినియం వీటితోటి తయారు చేస్తారు. నెక్స్ట్, అయస్కాంత పదార్థాలు అయస్కాంతాలని ఆకర్షించే వాటినేమో అయస్కాంత పదార్థాలు అని అంటారు. అయస్కాంతాలను ఆకర్షించే పదార్థాలని అయస్కాంత పదార్థాలు అంటారు. తర్వాత అయస్కాంతాలని ఆకర్షించినటువంటి పదార్థాలని లేదా వికసించినటువంటి పదార్థాలని అనయస్కాంత పదార్థాలు అంటారు ఫ్రెండ్స్. అనయస్కాంత పదార్థాలు అంటారు అంటే విజాతి పదార్థాలలో అయస్కాంతాలు ఆకర్షించుకుంటాయి, అదే సజాతి పదార్థాలలో అయస్కాంతాలు వికర్షించుకుంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్, స్వేచ్ఛగా వేలాడదీసినటువంటి అయస్కాంతం ఉత్తర మరియు దక్షిణ దిశలను సూచిస్తుంది. స్వేచ్ఛగా వేలాడదీసిన అయస్కాంతం ఉత్తర దక్షిణ దిశలను సూచిస్తుంది. అయస్కాంత దిశా ధర్మం, అయస్కాంత దిశా ధర్మం ద్వారా అయస్కాంత దిక్చూచిని తయారు చేస్తారు. అయస్కాంత దిశా ధర్మం ద్వారా అయస్కాంత దిక్చూచిని తయారు చేస్తారు. తర్వాత, ఒక అయస్కాంత పదార్థం మరో అయస్కాంతాన్ని దగ్గరగా ఉంచినప్పుడు అది కూడా అయస్కాంత గుణాన్ని చూపడాన్ని అయస్కాంత ప్రేరణ అంటారు. అయస్కాంత ప్రేరణ అంటారు. ఒక అయస్కాంత పదార్థం మరో అయస్కాంతాన్ని దగ్గరగా ఉంచినప్పుడు అది కూడా అయస్కాంత గుణాన్ని చూపడాన్ని అయస్కాంత ప్రేరణ అంటారు. నెక్స్ట్, అయస్కాంతానికి ఆకర్షించే గుణం కొనల వద్ద ఉంటుంది. అయస్కాంతానికి ఆకర్షించేటువంటి గుణం వాటి యొక్క కొనల వద్ద ఎక్కువగా ఉంటుంది. సో ఇవి. నెక్స్ట్, ఆరో తరగతిలో పదార్థం మ్యాటర్ అనేటువంటి టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మనం నేర్చుకుందాం. పదార్థాలు మూడు రకాలు, ఘన, ద్రవ్య మరియు వాయు పదార్థాలు. గాజు జాడీలు గాజు పారదర్శక పదార్థానికి ఉదాహరణలు. గాజు జాడీలు మరియు గాజు ఈ రెండు పారదర్శక పదార్థానికి ఉదాహరణ. అంటే గాజు వెలుపల వైపు దాన్ని చూడటం అన్నట్లు. గాజు వెలుపల వైపు విషయాన్ని చూడగలిగినట్లయితే పదార్థాలను కానీ లేదా వస్తువులు కానీ వ్యక్తులు కానీ ఒక గాజు ద్వారా యాస్టీజ్గా చూసేదాన్ని పారదర్శక పదార్థాలు అంటారు. ఉదాహరణ గాజు జాడీలు గాజు. నెక్స్ట్, చెక్క మరియు స్టీల్ ఇవి అపారదర్శక పదార్థాలు. ఎందుకంటే ఒక వస్తువుని వెలుపల ఉన్నటువంటి వస్తువుల్ని వీటి ద్వారా మనం చూడలేము, చెక్క ద్వారా చూడలేము, స్టీల్ ద్వారా చూడలేము, కాబట్టి ఇవి అపారదర్శక పదార్థాలు. నూనెలో ముంచినటువంటి కాగితం పాక్షిక పారదర్శక పదార్థానికి ఉదాహరణ. నూనెలో ముంచినటువంటి కాగితం పాక్షిక పారదర్శక పదార్థానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఎందుకంటే అస్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి, ఇక్కడ స్పష్టంగా కాదు అస్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్, సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఘన, ద్రవ్య, వాయు పదార్థాలుగా విభజించవచ్చు. సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఘన, ద్రవ మరియు వాయు పదార్థాలుగా మనం వర్గీకరించవచ్చు. నెక్స్ట్, పదార్థాలను వేడి చేస్తే ఘన, ద్రవ, వాయు స్థితులు వరుస క్రమంలో అన్నమాట. ఇవి పదార్థాలను వేడి చేస్తే ఈ క్రమంలో ఉంటాయి. పదార్థాలను వేడి చేస్తే ఘన ద్రవం నుంచి ద్రవంలోనికి, ద్రవం నుండి వాయు స్థితిలోనికి ఒకదాని తర్వాత ఒకటి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత పదార్థాలను చల్లబరిస్తే జరిగేటువంటి మార్పులు వరుసగా వాయు, ద్రవ మరియు ఘన. నెక్స్ట్, పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకునే పదార్థాలను ద్రవ పదార్థాలు అంటారు. పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకునే పదార్థాలను ద్రవ పదార్థాలు అంటారు. పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకోని పదార్థాలను ఘన పదార్థాలు అంటారు. మార్చుకోని పదార్థాలను పాత్రను బట్టి మార్చుకొని అంటే ఆకారాన్ని మార్చుకొని పదార్థాలను ఘన పదార్థాలు అంటారు. ఇవి ఆరో తరగతి టెక్స్ట్ బుక్లో పదార్థాలు అనేటువంటి టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్, ఏడో తరగతి నుండి ఉష్ణం అనేటువంటి టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మనం నేర్చుకుందాం. ఉష్ణం అధిక ఉష్ణోగ్రత గల పదార్థాల నుండి అల్ప ఉష్ణోగ్రత గల పదార్థంలోకి ప్రవహిస్తుంది. ఉష్ణం అనేది ఎక్కువ ఉష్ణోగ్రతల నుండి
తక్కువ ఉష్ణోగ్రత గల పదార్థంలోకి ప్రవేశిస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అధిక ఉష్ణం నుండి అల్ప ఉష్ణం, అధిక ఉష్ణం నుండి ఉష్ణం ఎప్పుడు అధిక ఉష్ణం నుండి అల్ప ఉష్ణంలోనికి ప్రవేశిస్తుంది. నెక్స్ట్ థర్మామీటర్లో మనం పాదరసం మరియు ఆల్కహాల్ను ద్రవంగా ఉపయోగిస్తాం. పాదరసం మరియు ఆల్కహాల్ ఈ రెండు కూడా వ్యాకోచించేటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల థర్మామీటర్లో మనం పాదరసాన్ని ఉపయోగిస్తాం, అదేవిధంగా ఆల్కహాల్ను కూడా ఉపయోగిస్తాం. వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి అనే ధర్మం ఆధారంగా థర్మామీటర్ పనిచేస్తుంది. థర్మామీటర్ ఏ సూత్రాన్ని బేస్ చేసుకొని పనిచేస్తుందంటే వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి అనేటువంటి ధర్మం ఆధారంగా థర్మామీటర్ పనిచేస్తుంది. నెక్స్ట్ బిట్టు, మనిషి యొక్క ద్రవీభవన స్థానం 0 డిగ్రీల సెల్సియస్. మనిషి యొక్క ద్రవీభవన స్థానం 0 డిగ్రీల సెల్సియస్. అదేవిధంగా నీరు మరుగు స్థానం 100 డిగ్రీల సెల్సియస్. సో ఈ బిట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. మన మానవ సాధారణ శరీర ఉష్ణోగ్రత 30 డిగ్రీస్ సెల్సియస్ లేదా 98.6 ఫారెన్హీట్. నెక్స్ట్ 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకంతో, 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకంతో ఒక రోజులోని గరిష్ట కనిష్ట ఉష్ణాన్ని కనుగొంటారు. ఒక రోజులో ఉన్నటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలు మరియు కనిష్ట ఉష్ణోగ్రతలను కనుగొనటానికి 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని ఉపయోగిస్తారు. థర్మామీటర్ అంటే ప్రయోగశాలలో పదార్థాల ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి థర్మామీటర్ను ఉపయోగిస్తారు. ప్రయోగశాలలో పదార్థాల ఉష్ణోగ్రతను కనుగొనడానికి థర్మామీటర్ను ఉపయోగిస్తారు. ఫారెన్ హీట్ 95 డిగ్రీల నుండి 110 డిగ్రీల మధ్య ఉండేటువంటి ఉష్ణోగ్రతను మనం ఫారెన్ హీట్లో చూస్తాం. ఫారెన్ హీట్లో ఉష్ణోగ్రతలు అనేవి 95 డిగ్రీల నుండి 110 డిగ్రీల మధ్యలో ఉంటుంది. సెల్సియస్లో 35 డిగ్రీల నుండి 45 డిగ్రీల మధ్య స్కేల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ గది ఉష్ణోగ్రత వద్ద మెర్క్యూరీ లేదా పాదరసం అనేది ద్రవస్థితిలో ఉంటుంది. గది ఉష్ణోగ్రత వద్ద మెర్క్యూరీ ద్రవస్థితిలో ఉంటుంది. ఉష్ణశక్తిని కెలోరీలో కొలుస్తారు. ఇవి ఉష్ణంలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ విద్యుత్, ఎలక్ట్రిసిటీ అనేటువంటి టాపిక్ 6వ తరగతి మరియు 7వ తరగతిలో ఉన్నటువంటి ఈ టాపిక్స్ అన్నీ ఈ క్లాస్లో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఒక మెటీరియల్ నుండి మనం తీసుకోలేదు ఫ్రెండ్స్, ఓన్లీ అకాడమీ బుక్స్ నుంచి మాత్రమే తీసుకున్నటువంటి బిట్స్. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్, విద్యుత్ అనేటువంటి టాపిక్లో ఫస్ట్ పాయింట్, బల్బులో స్ప్రింగ్ లాంటి తీగ ఉంటుంది, దీన్ని ఫిలమెంట్ అంటారు. బల్బులో స్ప్రింగ్ లాంటి తీగ ఉంటుంది, దానిని మనం ఫిలమెంట్ అంటాం. ఇది బల్బులో వెలిగేటువంటి భాగం. టెట్లో పేపర్ 1 వాళ్ళకి ఈ బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్, సైన్స్ విభాగం నుండి ఈ బిట్ రావడం జరిగింది. బల్బులో వెలిగేటువంటి భాగాన్ని గురించి అడిగాడు. ఫిలమెంట్, బల్బులో ఉన్న 2 తీగలు ధ్రువాలుగా పనిచేస్తాయి, అంటే ఒకటి ధన ధ్రువం మరియు 2 ధ్రువాలుగా పనిచేస్తాయి. బల్బులో ఉన్నటువంటి 2 తీగలు ధ్రువాలుగా పనిచేస్తాయి. వలయం ద్వారా ధన ధ్రువం నుండి 2 ధ్రువం వైపు ప్రవహిస్తుంది. వలయం ద్వారా విద్యుత్ ధన ధ్రువం నుండి 2 ధ్రువం వైపు ప్రయాణిస్తుంది. ఒకవేళ ఇది బిట్స్ అడిగినట్లయితే ఇలా అడగవచ్చు, వలయంలో విద్యుత్ ప్రవహించేటువంటి మార్గం అని ఆప్షన్లో మనకి ఇవ్వచ్చు. వలయం ద్వారా విద్యుత్ ధన ధ్రువం నుండి 2 ధ్రువం వైపుకు ప్రవహిస్తుంది. విద్యుత్ మూసిన వలయం గుండా విద్యుత్ ప్రవహిస్తుంది. ఇది గతంలో టెట్లో అడిగాడు ఫ్రెండ్స్. విద్యుత్ అనేది మూసిన వలయం గుండా విద్యుత్ ప్రవహిస్తుంది. మూసిన వలయం ఉంటేనే, అంటే వలయం ఎక్కడా కట్ అవ్వకుండా మూసిన వలయం ఉంటేనే విద్యుత్ ప్రవహిస్తుంది. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కరెంట్ అంటారు. విద్యుత్తును తమ గుండా ప్రవహింపచేసేటువంటి పదార్థాలని విద్యుత్ వాహకాలు అంటారు. విద్యుత్ తమ గుండా ప్రవహింపనీయనటువంటి పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటారు. విద్యుత్తును తమ గుండా ప్రవహింపనీయనటువంటి పదార్థాలని విద్యుత్ బంధకాలని, ప్రవహింపచేసేటువంటి పదార్థాలని విద్యుత్ వాహకాలని అంటారు. ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి ఫిలమెంట్,
టంగ్స్టన్ ఫిలమెంట్. సో ఇది గతంలో డిఎస్సిలో అడిగాడు ఎస్జిటిలో. ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి ఫిలమెంట్ టంగ్స్టన్ ఫిలమెంట్. మొదటిసారిగా విద్యుత్ బల్బును థామస్ ఆల్వా ఎడిసన్ గుర్తించాడు. టార్చ్ లైట్లో ఘటం విద్యుత్ వనరుగా పనిచేస్తుంది. టార్చ్ లైట్లో ఘటం అనేది విద్యుత్ వనరుగా పనిచేస్తుంది. నెక్స్ట్ 7th క్లాస్లో ఎలక్ట్రిసిటీ నుంచి మన కొన్ని బిట్స్ని రెడీ చేయడం జరిగింది. వాటిని చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్, విద్యుత్ ఇస్త్రీ పెట్టెలో, విద్యుత్ కుక్కర్లో, విద్యుత్ హీటర్లో ఫిలమెంట్గా నిక్రోమ్ను వాడతారు. విద్యుత్ ఇస్త్రీ పెట్టె ఉంది కదండి, మనం ఐరన్ చేసుకున్నటువంటి ఇస్త్రీ పెట్టెలలో. నెక్స్ట్ విద్యుత్ కుక్కర్, మన రైస్ కుక్కర్ లాంటివి, హీటర్లలో ఫిలమెంట్గా నిక్రోమ్ను వాడతారు. మన ఇళ్లలో లేదా పాఠశాలలో వాడేవి ఏకాంతర విద్యుత్. ఏకాంతర విద్యుత్కి ఉదాహరణ ఏంటంటే మనం ఇళ్లలో వాడేటువంటి విద్యుత్ని లేదంటే పాఠశాలలో వాడేటువంటి విద్యుత్ ప్రస్తుతం ఫ్యూజుకు బదులు మనం ఎంసీబీని వాడుతున్నాం. ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అనేటువంటి ఫ్యూజ్ను ప్రస్తుతం మనం వాడుతూ ఉన్నాం. వలయపటంలో వరుసగా బ్యాటరీ, బల్బు, స్విచ్ వరుసగా ఉంటాయి అన్నమాట. వలయపటంలో బ్యాటరీ, బల్బు మరియు స్విచ్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఘటం యొక్క సింబల్ చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇవ్వచ్చు, లేదంటే బిట్స్ రూపంలో కానీ కానీ ఈ డయాగ్రామ్ వేసి దీన్ని ఏమంటారని కూడా అనొచ్చు. ఘటం ఒక ప్లస్ మైనస్ ఉండేటువంటి ఘటం అంటారు. ప్లస్ మైనస్ అంటే వీటిని బ్యాటరీలు అనమాట. ఒక టార్చ్ లైట్లో మనం బ్యాటరీలు కానీ గమనించినట్లయితే ప్లస్ మైనస్. సో బ్యాటరీలకి ఈ సింబల్ వాడతాం. స్విచ్కి ఇక్కడ తెలిసినటువంటి వలయం ఉందన్నమాట. ఇది దీన్ని కనెక్ట్ అయితే అప్పుడు పవర్ అనేది సర్క్యూట్ వలయం అనేది పూర్తి అవుతుంది. దీని సో ఈ సర్క్యూట్ ఏంటంటే సింబల్ స్విచ్కి ఉదాహరణ. తర్వాత బల్బు యొక్క ఇది సింబల్ గుర్తు. నెక్స్ట్ ఘటం, రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది ఘటం అంటారు. రసాయనిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటువంటి దానిని ఘటం అంటారు. ఉదాహరణ మనం బ్యాటరీలుగా చూస్తాం. బ్యాటరీలో మనం ఏం చేస్తామంటే అది రసాయనిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేసింది బ్యాటరీ. ఘటంలో లేదంటే బ్యాటరీ కార్బన్ పొడి ధనధ్రువంగాను మరియు జింక్ పాత్ర రుణధ్రువంగా ఉంటుంది. ఘటం అంటే బ్యాటరీలో కార్బన్ పొడి ధనధ్రువంగాను జింక్ పాత్ర రుణధ్రువంగా ఉంటుంది. ఒక యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1000 వాట్స్. ఒక యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1000 వాట్స్ అనమాట. దానిని kWh తో కొలుస్తారనమాట, కిలో వాట్స్తో కొలుస్తారు. తర్వాత ఈ బ్యాటరీ చుట్టూ కార్బన్ మరియు జింక్ పాత్ర వీటి చుట్టూ ఆవరించి అమ్మోనియం క్లోరైడ్ ఉంటుంది. బ్యాటరీలో అమ్మోనియం క్లోరైడ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్, రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది అనార్ద్ర ఘటం. రసాయనిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది అనార్ద్ర ఘటం అంటారు. లెక్లాంచ్ ఘటం యొక్క మెరుగుపరచబడ్డ రూపమే అనార్ద్ర ఘటం. లెక్లాంచ్ ఘటం యొక్క మెరుగుపరచబడ్డటువంటి రూపాన్ని అనార్ద్ర ఘటం అంటారు. అనార్ద్ర ఘటంలో జింక్ రుణధ్రువంగాను కార్బన్ ధనధ్రువంగాను ఉంటుంది. అనార్ద్ర ఘటంలో జింక్ రుణధ్రువంగాను అదేవిధంగా కార్బన్ ధనధ్రువంగాను ఉంటుంది. అనార్ద్ర ఘటాలలో ఎలాంటి ద్రావణాలు ఉండవు కాబట్టి వీటిని రేడియోలోను తర్వాత టేప్ రికార్డ్లోను టార్చ్ లైట్లో ఉపయోగిస్తారన్నమాట. రేడియోలో టార్చ్ లైట్లో టేప్ రికార్డ్లో ఉపయోగించేటువంటి ఘటాలు అనార్ద్ర ఘటాలను ఎక్కువగా ఉపయోగిస్తారు వీటిలో. కారణం ఏంటంటే వీటిలో ద్రావణాలు అనేవి ఉండవు. నెక్స్ట్, రెండు లేదా అంతకంటే ఎక్కువ ఘటాలను వాటిని కలిపితే బ్యాటరీ అంటారన్నమాట. రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఘటాలను, ఘటం అంటే ఒక బ్యాటరీ అన్నట్లు. మనం టార్చ్ లైట్లో చూసినట్లయితే 2 లేదంటే 4 బ్యాటరీలు ఉంటాయి. 2 లేదా అంతకన్నా ఎక్కువ ఘటాలను కలిపితే దాన్ని బ్యాటరీ అంటాం. నెక్స్ట్, వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని ఆపడానికి స్విచ్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్, శ్రేణి సంధానంలో ఏదైనా ఒక బల్బు వెలగకపోయినట్లయితే మిగతా బల్బులన్నీ వెలగవు. కారణం ఏంటంటే విద్యుత్ ప్రవాహం ఒక మార్గంలోనే ప్రవేశిస్తుంది. విద్యుత్ ప్రవాహం అనేది ఏక మార్గంలో ప్రవేశిస్తుంది. అందువలనే శ్రేణి సంధానంలో ఒక బల్బు వెలగకపోయినట్లయితే మిగతా బల్బులు కూడా వెలగవు.
కారణం విద్యుత్ ప్రవాహం అనేది ఏక మార్గంలో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ సమాంతర సంధానం, దీనిలో అన్ని ఘటాలు ధనధ్రువాలు గాను ఒక ధనధ్రువాలన్నీ కలిపి ఒక ఉమ్మడి బిందువునకు, అలాగే రుణధ్రువాలన్నీ రెండవ ఉమ్మడి బిందువుకు కలిపినట్లయితే దానిని ఘటాల సమాంతర సంధానం అంటారు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే సమాంతర సంధానంలో అన్ని ఘటాలు ధనధ్రువాలకు ఒక ఉమ్మడి బిందువుకు, అదేవిధంగా రుణధ్రువాలన్నీ మరొక ఉమ్మడి బిందువుకు కలుపుతారన్నమాట. దీనిలో సమాంతర సంధానం ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏం గమనిస్తామంటే ఒకవేళ విద్యుత్ ప్రవాహం అనేది ఆగిపోయినట్లయితే అంతవాటికి ఒక బల్బు మాత్రం ఆగిపోతుంది, మిగతా బల్బులన్నిటికీ కూడా విద్యుత్ ప్రవాహం అనేది ప్రసరిస్తుంది అన్నమాట. విద్యుత్ ప్రవాహానికి అనేక మార్గాలు ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఒక బల్బు వెలగపోయినట్లయితే మిగతా బల్బులు అనేవి యథావిధిగా వెలుగుతూనే ఉంటాయి. కారణం ఏంటంటే విద్యుత్కి అనేక మార్గాలు ఉంటాయి దీంట్లో. అదే సమాంతర సంధానంలోనైతే లేదు, శ్రేణి సంధానంలో అయితే ఒక బల్బు వెలగపోయినట్లయితే మిగతావన్నీ ఆరిపోతాయి. కారణం విద్యుత్ ప్రవాహం అనేది ఏక మార్గంలో ప్రవేశిస్తుంది. నెక్స్ట్ వాటర్, నీరు అనేటువంటి టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. నీటిని నీటి ఆవిరిగా మార్చేటువంటి ప్రక్రియని బాష్పీభవనం అంటారు. నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియని బాష్పీభవనం అంటారు. నీటి ఆవిరిని నీరుగా మార్చేటువంటి ప్రక్రియని సాంద్రీకరణం అంటారు. నీటి ఆవిరిని నీరుగా మార్చే ప్రక్రియని సాంద్రీకరణం అంటారు. అదేవిధంగా నీటిని నీటి ఆవిరిగా మారిస్తే అది బాష్పీభవనం అవుతుంది. శీతాకాలంలో మన నోటిలో ఉన్నటువంటి పొగలాంటి ఒక మేఘంలాగా రావటం దానికి గల కారణం బయట వాతావరణంలోని గాలి, అంటే చల్లని గాలి మన నోటిలో ఉన్నటువంటి వెచ్చని ఆవిరి బయటికి రాగానే అది చల్లబడి చిన్న చిన్న బిందువులుగా కనిపిస్తుంది. అంటే బయట వాతావరణంలో ఉన్నటువంటి గాలికి మన నోటి నుంచి వచ్చేటువంటి వెచ్చని గాలి చల్లబడి చిన్న చిన్న బిందువులుగా ఒక మేఘంలాగా కనిపిస్తుంది. కాబట్టి ఒక పొగలాగా మనకు కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఫ్రిడ్జ్లలోని వాటర్ ఒక గ్లాసులో పోసినప్పుడు దాని చుట్టుపక్కల గాలి బిందువులు ఏర్పడడానికి గల కారణం, ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి వాటర్ లేదంటే కూలింగ్తో ఉన్నటువంటి వాటర్ ఒక గ్లాసులో పట్టినట్టయితే కాసేపటికి దాని చుట్టుపక్కల గాలి బిందువులు మనం చూస్తాం అన్నమాట. మనం ఏమనుకుంటామంటే గ్లాసులో ఉన్నటువంటి చల్లని పదార్థం బయటకు ప్రవహిస్తుంది అనుకుంటాం, కానీ సైన్స్ ప్రకారం ఏంటంటే బయట వాతావరణంలోని గాలి వెచ్చగా ఉండటం వల్ల చల్లని గ్లాసులను తాకగానే గ్లాసు వెలుపల చల్లబడి నీటి బిందువులాగా ఏర్పడుతుంది. ఇది కారణం అన్నమాట. నెక్స్ట్ జూన్ నుండి సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాలు అనేవి ఏర్పడతాయి. అదేవిధంగా నవంబర్ నుండి డిసెంబర్ వరకు ఈశాన్య ఋతుపవనాలు ఏర్పడతాయి. జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఏమో నైరుతి ఋతుపవనాలు, అదేవిధంగా నవంబర్ నుండి డిసెంబర్ వరకు ఈశాన్య ఋతుపవనాలు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ వర్షాలు పడకపోవటానికి గల కారణాలలో ఒకటి వాతావరణం వేడెక్కడం వల్ల చల్లని గాలులు మేఘాలను చల్లబరచలేకపోవటం అన్నమాట. అంటే భూమి మీద ఉన్నటువంటి వాతావరణం వేడెక్కడం వల్ల, భూమి మీద వాతావరణం వేడెక్కడం వల్ల చల్లని గాలులు అనేవి భూమి మీద నుండి మేఘాలను చల్లబరచలేకపోవటం. దీనివల్ల ఏంటంటే అంటే మేఘాలు చల్లబడాలి, అప్పుడు మేఘాలు అనేవి కరిగి వర్షం రూపంలో భూమి మీదకి చేరుతాయి అన్నమాట. సో ఇది ఒక కారణం, భూమి వేడెక్కడం వల్ల చల్లని గాలి రాకపోవటం, ఇది ప్రస్తుతం మనం వర్షాలు పడకపోవడానికి ఒక కారణంలో చెప్పవచ్చు. నెక్స్ట్ 7వ తరగతిలో ఉన్నటువంటి ఆమ్లాలు మరియు క్షారాలు అనేటువంటి పాటలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, కొన్ని పదార్థాలు ఇతర పదార్థాలతో కలిసినప్పుడు వాటి రంగులో మార్పును సూచిస్తుంది. కాబట్టి మార్పును చూసేటువంటి పదార్థాలను సూచికలు అంటారు. ఈ సూచికలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సహజ సూచికలు, రెండు రసాయనిక సూచికలు. రసాయనిక సూచికలకు ఉదాహరణ మిథైల్ ఆరెంజ్, ఫినాప్తిలిన్, ఎరుపు లిట్మస్ మరియు నీలి లిట్మస్. అదేవిధంగా సహజ సూచికలకు ఉదాహరణ మందార పూలు, గులాబీ పూలు మరియు పసుపు. ఈ మూడేమో సహజ సూచికలకు ఉదాహరణ. రసాయనిక సూచికలకేమో మిథైల్ ఆరెంజ్, ఫినాప్తిలిన్, ఎరుపు లిట్మస్ మరియు నీలి లిట్మస్. నెక్స్ట్ ఆమ్లం నీలి లిట్మస్ను ఎరుపు రంగులకు మార్చేటువంటి పదార్థాలకి ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉంటుంది.
ఆమ్లం అంటే నీలి లిట్మస్ ను ఎరుపు రంగులోకి మార్చేటువంటి దాన్ని ఆమ్లం అంటారు. నీలి లిట్మస్ ను ఎరుపు రంగులోకి మార్చే పదార్థాలని ఆమ్ల స్వభావం ఉంటుంది. అదేవిధంగా జంతువులు మరియు మొక్కలలో ఉండేటువంటి ఆమ్లాలను సహజ ఆమ్లాలు అంటారు. జంతువులు మరియు మొక్కలలో ఉండేటువంటి ఆమ్లాలను సహజ ఆమ్లాలు అంటారు. ఆమ్ల వర్షాలు అంటే కార్బోనిక్ ఆమ్లం మరియు సల్ఫూరిక్ ఆమ్లం మరియు నత్రిక ఆమ్లాలు వర్షపు నీటిలో కలిసిపోయి ఆమ్ల వర్షాలుగా భూమి మీద కురుస్తాయి. దీనిని ఆమ్ల వర్షాలు అంటారు అన్నమాట. కార్బోనిక్ ఆమ్లం, సల్ఫూరిక్ ఆమ్లం, నైత్రిక ఆమ్లం. సో ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆమ్ల వర్షాలలో ఉన్నటువంటి పదార్థాలు కార్బోనిక్ ఆమ్లం, సల్ఫూరిక్ ఆమ్లం మరియు నైత్రిక ఆమ్లం. సో ఇవి ఆమ్ల వర్షాలుగా భూమి మీద కురుస్తాయి అన్నమాట. తర్వాత క్షారాలు, జారుడు స్వభావం కలిగినటువంటి ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మార్చేటువంటి పదార్థాలను క్షారాలు అంటారు. జారుడు స్వభావం కలిగి ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మార్చేటువంటి పదార్థాలను క్షారాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సోప్స్ వాడుతూ ఉంటాం కదా, సోప్స్ యొక్క గుణం ఏంటంటే జారేటువంటి గుణం, వీటిని క్షారాలు అంటారన్నమాట. ఎర్ర లిట్మస్ గుర్తించడానికి, ఎర్ర లిట్మస్ను క్షారాన్ని గుర్తించడానికి వాడతారు. అదేవిధంగా ఆమ్లాన్ని గుర్తించడానికి నీలి లిట్మస్ను మనం ఉపయోగిస్తాం ప్రయోగశాలలో. నెక్స్ట్ మినరల్స్ లేదా లవణాలకి ఆమ్ల మరియు క్షార మరియు తటస్థ లక్షణాలు అంటే ఈ మూడు లక్షణాలు ఉండేటువంటి పదార్థం లవణాలు లేదంటే మినరల్స్. నెక్స్ట్ లైట్. 7th క్లాస్ నుంచి కాంతి అనేటువంటి టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. కాంతి ప్రయాణ మార్గంలో ఏదైనా అడ్డు వచ్చినప్పుడు కాంతి ప్రయాణ దిశను మారుతుంది. ఈ దృగ్విషయాన్ని పరావర్తనం అంటారు. కాంతి ప్రయాణించేటువంటి మార్గంలో ఏదైనా అడ్డు వచ్చినప్పుడు కాంతి ప్రయాణ దిశను మార్చుకుంటుంది అన్నమాట. ఈ యొక్క విషయాన్ని పరావర్తనం అంటారు. అద్దంలో ప్రతిబింబం తారుమారు అవడాన్ని పార్శ్వ విలోమం అంటారు. అద్దంలో ప్రతిబింబం తారుమారు అవడాన్ని పార్శ్వ విలోమం అంటారు. రియల్ వ్యూ మిర్రర్, దీన్ని మన ఏపీ టెట్లో పేపర్ 1కి అడిగాడు ఫ్రెండ్స్. ఇది రియల్ వ్యూ మిర్రర్ అంటే కుంభాకార దర్పణం అన్నమాట. కుంభాకార దర్పణంలో వస్తువు ప్రతిబింబం చిన్నదిగా కనిపిస్తుంది అన్నమాట. రియల్ వ్యూ మిర్రర్ కుంభాకార దర్పణం. ఉదాహరణకు మనం లారీల్లో కానీ వాహనాలలో వెనుక వైపు ఉన్నటువంటి వాహనాలు గుర్తించడానికి కుంభాకార దర్పణాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. తర్వాత దంతవైద్యులు వాడేటువంటి అద్దం ఏంటంటే పుటాకార దర్పణం. టార్చ్ లైట్లు మరియు వాహనాలలో హెడ్లైట్లో ఉన్నటువంటి బల్బు వెనకాల భాగం పుటాకార దర్పణంగా ఉంటుంది. పుటాకార దర్పణం అమరుస్తారు. మరొకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈ బిట్. టార్చ్ లైట్ మరియు వాహనాలలో హెడ్లైట్లు అన్నమాట. టార్చ్ లైట్లు వెనక భాగం అంటే టార్చ్ లైట్ లైట్ ఉంటుంది కదా, లైట్ వెనకాల భాగం. వాహనాలలో హెడ్ లైట్ ఉంటుంది కదండి లైట్స్. సో ఈ లైట్ వెనకాల భాగాన్ని పుటాకార దర్పణాన్ని అమర్చబడి ఉంటుంది. కారణం ఏంటంటే దీని ద్వారా కాంతి ప్రకాశవంతంగా కనిపిస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. అందుకని లైట్లు వెలగగానే ఎదురుగా ఫోకస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ నునుపైన తరాల వద్ద జరిగే పరావర్తనాన్ని క్రమ పరావర్తనం అంటారు. నునుపు తరాల వద్ద జరిగే పరావర్తనాన్ని క్రమ పరావర్తనం అంటారు. అదేవిధంగా గరుకైన తరాల వద్ద జరిగేటువంటి పరావర్తనాన్ని క్రమరహిత పరావర్తనం అంటారు. ఉదాహరణకి ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి గరుకైన తరాలలో అంటే నీటి అలజడులు, ఇప్పుడు ఉదాహరణకి నీటిలో ఒక రాయి వేసారనుకోండి, దాని మీద ఒక వెలుతురు వేస్తే అది ఎగుడు దిగుడుగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఏమంటారంటే గరుకైనటువంటి తరాలు అంటారనమాట. గరుకైన తరాల వద్ద జరిగేటువంటి పరావర్తనం క్రమరహిత పరావర్తనానికి ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ పతన కోణం మరియు పరావర్తన కోణం రెండు సమానం అన్నమాట. పతన కోణము ఈక్వల్ టు పరావర్తన కోణం, రెండు సమానం అవుతాయి. తెరపై పట్టగలిగేటువంటి ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటారు. తెరపైన పట్టగలిగేటువంటి ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటారు. నెక్స్ట్ 8th క్లాస్లో ఫోర్స్ అండ్ ఫ్రిక్షన్స్, బలము మరియు ఘర్షణ అనేటువంటి టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మనం చూద్దాం ఫ్రెండ్స్. స్పర్శ బలాలంటే రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం ద్వారా పనిచేసేటువంటి బలాలని స్పర్శ బలాలు అంటారు. రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ ద్వారా జరిగేటువంటి బలాలని స్పర్శ బలాలు అంటారు. ఉదాహరణ మనం మన చేతి వేళ్లతోటి టూత్పేస్ట్ని ప్రెస్ చేస్తాం. చేతి వేళ్లకి తర్వాత టూత్పేస్ట్కి మధ్య ఉండేటువంటి బలాన్ని స్పర్శ బలాలు అంటారన్నమాట. నెట్టడం అనే దానికి కూడా స్పర్శ బలాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష
స్పర్శ సంబంధం లేకుండా బలం పనిచేస్తే అటువంటి బలాన్ని క్షేత్ర బలం అంటారు. రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం లేకుండా బలం పనిచేస్తే అటువంటి బలాన్ని క్షేత్ర బలం అంటారు. ఉదాహరణకి మనం దండాయస్కాంతాన్ని గమనించినట్లయితే, ఉత్తర దక్షిణ ధ్రువాలని చెప్పుకున్నాం కదా, దండ అయస్కాంతంలో ఉండేటువంటి ముళ్ళు తన దిశను మార్చుకుంటూ ఉంటుందన్నమాట. కారణం ఏంటంటే అయస్కాంతంలో ఉన్నటువంటి ఆ బలం ఏంటంటే ఈ ముళ్ళుని తిప్పడానికి ఉపయోగిస్తుంది అన్నమాట. సో ఇది క్షేత్ర బలానికి ఉదాహరణ. దండాయస్కాంతం అనేది క్షేత్ర బలానికి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. ఒక వస్తువు వేరొక వస్తువు ఉపరితలం పైన కదులుతూ ఉన్నప్పుడు దాని చలనాన్ని నిరోధించేది ఘర్షణ అంటారన్నమాట. ఒక వస్తువు వేరొక వస్తువు ఉపరితలం పైన కదులుతున్నప్పుడు దాని యొక్క చలనాన్ని నిరోధించేటువంటి దానిని ఘర్షణ అంటారు. ఉదాహరణ కారు టైర్లకి మరియు రోడ్లకి మధ్య ఘర్షణ బలం. కారు టైర్లకి రోడ్డుకి ఘర్షణ బలం లేకపోయినట్లయితే కారు ముందుకి కదలలేదు, ఎందుకంటే ఆ రెండింటి మధ్య బలం లేదు కాబట్టి. కాబట్టి దీన్ని ఘర్షణ అంటారు. అభిలంబ బలం. నెక్స్ట్, ఏదైనా ఒక వస్తువు యొక్క తలం వేరొక తలం మీద లంబ దిశలో కలుగజేసేటువంటి బలాన్ని అభిలంబ బలం అంటారు. ఏదైనా ఒక వస్తువు యొక్క తలం వేరొక తలం మీద లంబ దిశలో కలుగజేసేటువంటి బలాన్ని అభిలంబ బలం అంటారు. నెక్స్ట్, తన్యతా బలం. నెక్స్ట్, తాడు లేదా దారంలో గల బిగుసు దానాన్ని తన్యతా బలం అంటారు. తాడులో ఉండేటువంటి మెలకలు తిరిగి ఉంటుంది కదా తాడు, తాడు లేదంటే దారంలో గల బిగుసు ధనాన్ని బిగుసుపోయేటువంటి ధనాన్ని తన్యతా బలం అంటారు. నెక్స్ట్, అయస్కాంత బలాలు. రెండు అయస్కాంతాల మధ్య కంటికి కనిపించకుండా పనిచేసేటువంటి ఆకర్షణ లేదా వికర్షణ బలాన్ని అయస్కాంత బలం అంటారు. రెండు అయస్కాంతాల మధ్య కంటికి కనిపించకుండా పనిచేసేటువంటి ఆకర్షణ లేదా వికర్షణ బలాన్ని అయస్కాంత బలం అంటారు. నెక్స్ట్, స్థావర విద్యుత్ బలం. ఒక ఆవేశ వస్తువు వేరొక ఆవేశపూరిత వస్తువుపై కలుగు చేసేటువంటి బలాన్ని స్థావర బలం అంటారు. ఒక ఆవేశ వస్తువు వేరొక ఆవేశపూరిత వస్తువుపై కలుగు చేసేటువంటి బలాన్ని స్థావర విద్యుత్ బలం అంటారు. నెక్స్ట్, గురుత్వాకర్షణ బలం. ఏ వస్తువును పైకి విసిరినా కానీ దానిపైన మనం కంటికి కనిపించకుండా పనిచేసేటువంటి బలం వల్ల ఆ వస్తువు తిరిగి భూమిపై పడుతుంది, ఆ బలాన్ని గురుత్వాకర్షణ బలం అంటారు. ఉదాహరణ, ఒక చాక్పీస్ను మనం పైనుండి కిందికి విసిరామనుకోండి, భూమి మీదకి రావటం అన్నట్లు, దీనిని గురుత్వాకర్షణ బలం అంటారు. ఏ వస్తువును పైకి విసిరినా కానీ దానిపైన మనం కంటికి కనిపించకుండా పనిచేసేటువంటి బలం వల్ల ఆ వస్తువు తిరిగి భూమిపైన పడుతుంది. భూమిపై పడటం అనేది మనం చూస్తాం కానీ ఏ బలంతో అది ఏ ఫోర్స్ తోటి భూమి మీదకి వస్తుంది అనేది మనం చూడలేము. ఉదాహరణకి ఏంటంటే వస్తువుకి భూమికి మధ్య ఉన్నటువంటి గురుత్వాకర్షణ బలం. నెక్స్ట్, క్షేత్ర బలం. వస్తువులు ఒకదానిలో ఒకటి ప్రత్యక్ష స్పర్శలో లేకుండా వాటి మధ్య బలం ఉన్నట్లయితే అటువంటి బలాన్ని క్షేత్ర బలం అంటారు. క్షేత్ర బలం అంటే వస్తువులు ఒకదానితో ఒకటి ప్రత్యక్ష స్పర్శలో లేకుండా వాటి మధ్య బలం ఉన్నట్లయితే అటువంటి బలాన్ని క్షేత్ర బలం అంటారు. నెక్స్ట్, ఫలిత బలం. ఒక వస్తువుపై పనిచేసేటువంటి అన్ని బలాలు బీజ్య మొత్తాన్ని ఫలిత బలం అంటారు. ఒక వస్తువుపై పనిచేసేటువంటి అన్ని బలాల బీజ్య మొత్తాన్ని ఫలిత బలం అంటారు. సో ఇది అన్నమాట బలం మరియు దానిలో ఉన్నటువంటి కొన్ని రకాల డెఫినేషన్స్. ఫ్రెండ్స్, ఘర్షణ మరియు ఘర్షణలో ఉన్నటువంటి ఆ బిట్లు పార్ట్ 2లో మనం ఫిజికల్ సైన్స్లో చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.